తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా ముదిరాజు కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి భూమి బద్దలైందా ఆకాశం తెగిపడిందా అన్నట్టు ఈ సముద్ర వరద ప్రవాహం ముదిరాజు సోదరులు చూస్తుంటే ఎంతో ఆనందం అవుతా ఉన్నది. కారణం ఏందంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ముదిరాజు బిడ్డ కూడా ఆక్రోషంతో ఆవేదనతో మరి మన కులజాతికి జరిగినటువంటి అవమానం జీర్ణించుకోలేక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలలో ఉద్యమాలు చేస్తూ ఈనాడు రాష్ట్ర ముదిరాజు మన ముదిరాజు మహాసభ అధ్యక్షుడు శంకరన్న పిలుపు మేరకు లక్షలాదిగా విచ్చేసినటువంటి ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అర్థమయ్యేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెన్ చంద్రశేఖరరావు గారి పతనం స్టార్ట్ అయిందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాం. అయ్యా 60 లక్షలు ఉన్నటువంటి మా జాతికి మేము ముదిరాజులం, మా ముదిరాజులకు చాప పిల్లలు మాకు ఇస్తారా? పనికి రానటువంటి చాప పిల్లల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీ గుత్తేదారులకు కాంట్రాక్టర్లు ఇస్తూ ముదిరాజుల కాడికి వచ్చేసరికల్లా పనికిరాని నాశనకం చేప పిల్లలు ఇస్తూ మరి మేము నానాటికి సంఘాలు నాశనం అయ్యే రీతిలో ఈ మత్స్యప ఈ చాప పిల్లల పథకం ఉందనేటటువంటి విషయాన్ని మీ సందర్భంగా మనవి చేస్తాం. బీసీ కార్పొరేషన్లో మా కులం లేదు, బీసీ బంధులో మా కులం లేదు, మరి మాకేంది? మాకు ఒక ఫెడరేషన్ లేదు, మాకేది లేదు. కానీ ఏనాటికైనా ఈ రాష్ట్రానికి ఈటల రాజేందర్ అన్న ముఖ్యమంత్రి అయితే ఆశతోటే ఈనాడు మేము ఉన్నామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తాను. ముదిరాజుల కులదైవం అయినటువంటి పెద్దమ్మ తల్లి ఒక మాకు అయితే రెండో దైవంగా ఈటల రాజేందర్ని నేను గౌరవిస్తాను. ఆయన మా ఆరాధ్య దైవం ఈటల రాజేందర్ అని చెప్పని మీ మనవి చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు పోటీ అంటే ఓన్లీ ఒక ఈటల రాజేందర్ మాత్రమే తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నాకు ఒక్క అవకాశం ఇచ్చే ఒక్క నిమిషం అవకాశం ఇచ్చినందుకు మన రాష్ట్ర మన ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శంకరన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.